హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మటన్ పికిల్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా 1 కేజీ మటన్ తీసుకోవాలి. దానిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. పికిల్కి బోన్లెస్ మటన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ పికిల్ పెట్టుకోవాలనుకుంటే ఇలా బోన్లెస్ వాటిని తీసుకొని పెట్టుకోండి. చికెన్ కానీ మటన్ కానీ టేస్ట్ బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా చెక్క, 5-6 లవంగాలు వేసి బాగా దోరగా వేగనివ్వాలి. తర్వాత 1-5 యాలక్కాయలు వేసి కొంచెం దోరగా వేగాక కొన్ని మెంతులు, తర్వాత కొన్ని కొంచెం జీలకర్ర, అవి కొంచెం వేగాక కొంచెం ఆవాలు వేసి బాగా కలపాలి. అవి వేగాక ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి. మా ఇంట్లో ధనియాలు లేవని నేను ధనియాల పౌడర్ వేసుకున్నా. అది కొంచెం పొడి వేసుకొని బాగా వేయించాలి. అది వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగో నేను చూపించే విధంగా ఫ్రై అయ్యేలా చేసుకోండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి మనం నీట్గా వాష్ చేసుకున్న మటన్ ముక్కల్ని అందులో వేయాలి. ఆయిల్ ఏం వేయద్దు. అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. లేత మాంసం అయితే 3 విజిల్స్ సరిపోతాయి. మాది ముదురు మాంసం కాబట్టి 5 విజిల్స్ రానిచ్చా. అందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశా. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ ఉడికేలోపు మనం ముందుగా ఎంచుకున్న వాటిని మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ నాన్ వెజ్ పికిల్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆ మటన్ ముక్కలన్నీ డీప్ ఫ్రై అయ్యేలాగా ఆయిల్ వేసుకోవాలి. 1 కేజీ మటన్కి నాకు ఇంత ఆయిల్ పట్టింది. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉడికించుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసి బాగా ఎర్రగా వచ్చే వరకు వేగనివ్వాలి. ఇవి వేగేదానికి టైం పడుతుంది. ఇదిగో నేను చూపించే విధంగా బాగా ఎర్రగా వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత వాటిని పక్కకు తీసుకొని అదే ప్యాన్లోనే ఆయిల్లోనే కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. కరివేపాకు వేగాక అందులోనే కొంచెం అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇది పచ్చివాసన పోయి బాగా ఎర్రగా వచ్చే వరకు వేగనివ్వాలి. లేదంటే స్మెల్ బాగోదు. తర్వాత అందులోనే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసి బాగా వేగనివ్వాలి. అది కొంచెం బాగా వేగాక తగినంత కారం, తగినంత ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇలా నేను చూపించే విధంగా చెప్పిన కొలతలతో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ నాన్ వెజ్ పికిళ్ళకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అందుకే నేను కారం ఎక్కువగా వేసుకున్నాను. మీరు కావాల్సినంత వేసుకోండి. అవి బాగా వేగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని అందులో వేసి బాగా వేగనివ్వాలి. అవి బాగా వేగాక కొంచెం 1 కాయ నిమ్మరసం నిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ పికిల్ రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి. మటన్ పికిల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.